వీళ్ళు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ఇంకేం గొడవలు జరుగుతాయో, ఆ గొడవలకు మళ్ళీ ఇంకేమవుతుందో అని చెప్పేసి దానికి సంబంధించి వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా. ఒకసారి సిద్దిపేటలో ఏం జరుగుతుందో చూద్దాం. మా ప్రతినిధి గోపరాజు ఉన్నారు. పోలీసులు మరింత సమీపంలోకి వచ్చినట్లుగా కనపడుతుంది. మనకు కనపడుతున్న విజువల్స్ చూస్తుంటే గోపరాజు, ఎలాంటి పరిస్థితి? హరిష్ణవ్ అరెస్ట్ చేసేందుకే అక్కడ పోలీసులు సిద్ధం అవుతున్నారా? కృష్ణ, అంటే ఇప్పుడే పోలీసులు ఈ దీక్షా శిబిరానికి రావడం జరిగింది. దీక్షా శిబిరంలో పోలీసులు వచ్చారు. పోలీసులు రాకని కూడా అక్కడ కార్యకర్తల నేతలు అడ్డుకుంటున్నారు. మరోవైపు ఒకసారి కనుక మనం చూసినట్లయితే పెద్ద ఎత్తున ఆటో దీక్షా శిబిరం వైపు కూడా ఎవరు కూడా భయపడవద్దు అని చెప్పేసి ఇక్కడ కార్యకర్తలకి ఆయన హరీష్ రావు ఆదేశాలు చేస్తాం. హరీష్ రావుకి ఆదేశాలు చేయడం జరుగుతుంది. మరోవైపు పోలీసులు వచ్చారు. ఒకవైపు దీక్షా శిబిరంలో కొంతమంది పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ యొక్క పరిస్థితిని చూసి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ఎవరు కూడా పోలీసులు రావడానికి అడ్డుకుంటున్నారు. పోలీసులు వస్తే ఊరుకోబోము, సహించబోము అని చెప్పి చెప్పడం జరిగింది. దీంతో కొంత ఉద్రిక్త పరిస్థితి. ఇక్కడ బారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బారికేడ్లను దాటుకొని ఎవరు కూడా ముందుకు రావద్దు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఒక్కసారి కనుక ఇక ఒకసారి దీక్షా శిబిరంలో కనుక విజువల్స్ మనం ఒకసారి చూసినట్లయితే పోలీసులు వెనక వైపు నుంచి కూడా వస్తున్నారు. ఒకసారి ఆ విజువల్స్ మనం చూద్దాం. కృష్ణ, ఇక పోలీసులు వస్తున్నారు. పోలీసులు రావడంతో ఒక్కసారిగా ఉద్రిక్త నెలకొంది. పోలీసులు రాకను ఎస్పీ కాంతారావు వస్తున్నారు. ఎస్పీ కాంతారావు రాకను ఇక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. కాంతారావుతో పాటు పోలీసులు ఎస్పీ కాంతారావు ఒక్కళ్ళే దీక్షా శిబిరానికి వస్తున్నారు. ఎస్పీ కాంతారావు రాకతో ఒక్కసారిగా ఉద్రిక్త ఏర్పడింది. ఎస్పీ కాంతారావుతో పాటు మరికొంతమంది పోలీసులపై ఎస్పీ కాంతారావుపై ఒక కార్యకర్త కుర్చీ విసిరేయడం జరిగింది. ఆయన తలకి గాయమైంది. ఎస్పీ కాంతారావుపై ఒక కార్యకర్త ఆ ప్లాస్టిక్ చైర్ ఏదైతే ఉందో ఆ చైర్లు విసిరేయడం జరిగింది. మరోవైపు ఒకసారిగా విద్యుత్ పరిస్థితి నెలకొంది. ఎస్పీ కాంతారావు ఈ దీక్షా శిబిరానికి రావడం జరిగింది. దీక్షా శిబిరం చుట్టూ కూడా ఆయన ఒక రౌండ్ వేస్తున్నారు. మరోవైపు ఇటు పోలీసులు ఫోర్స్ కూడా వస్తుంది. ఇటు పోలీసులందరూ కూడా వస్తున్నారు. ఒక్కసారిగా గ్రౌండ్ స్థలాలందరూ కూడా రావడం జరిగింది. ఎస్పీ కాంతారావు మీద చైర్ విసిరేయడంతో ఒక్కసారిగా ఉధృతి నెలకొంది. పోలీసులు రాకను అదేవిధంగా గేటును తోసేసుకొని పోలీసులు రావాలని చూస్తున్నారు. ఇక్కడ మనం విజువల్స్ తో చూస్తున్నాం. పోలీసులు ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఒక్కసారిగా ఉన్నారు. అటువైపు పోలీసులు రాకను బారికేడ్లు తీసేస్తున్నారు. మొత్తం కూడా బారికేడ్లు తీసేయడం జరుగుతుంది. ఇక చూసినట్టే ఇటువైపు ఒకసారి చూసినట్టయితే ఇటువైపు పోలీసులు పెద్ద ఎత్తున వచ్చారు. మహిళా పోలీసులు కూడా రావడం జరిగింది. కృష్ణ, ఇక్కడ ఒకసారి చూసినట్లయితే మనం ఇక్కడ పోలీసులు దాదాపుగా దీక్షా శిబిరానికి చేరుకున్నారు. నలువైపులా అంటే అటువైపు చూస్తున్నారు. వెనక వైపు కూడా పోలీసులు రావడం జరిగింది. మొత్తం దీక్షా శిబిరం చుట్టూ కూడా పోలీసులు మోహరించడం జరిగింది. ఏ క్షణం అంటే దాదాపుగా ఇక అరెస్ట్ చేయడానికి దాదాపుగా సిద్ధమైపోయారు. అరెస్ట్ చేసిన టీఆర్ఎస్ కార్యకర్తలు ఐజీ పూర్ణచంద్రరావుని కుర్చీతో కొట్టారు. ఐజీ పూర్ణచంద్రరావుని కుర్చీతో కొట్టడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా ఇక్కడ పోలీసులు కూడా దాదాపుగా ఈ బారికేళ్లను చేశారు. బారికేళ్లను ప్యాన్ చేస్తారు. మొత్తం కూడా బారికేళ్లను తెచ్చుకొని వాళ్ళు రావడం జరిగింది. కృష్ణ, ఒక్కసారి చూసినట్లయితే ఇక్కడ పరిస్థితి చాలా ఉధృతంగా ఉంది. దాదాపుగా పోలీసులు అంతా కూడా రావడం జరిగింది. పోలీసులు రాకలు ఇక్కడ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. దాదాపుగా బారికేళ్లు ఏర్పాటు చేశారు. ఈ బారికేళ్లను తోసుకొని పోలీసులు వెళ్ళిపోయారు. దాదాపుగా దీక్షా శిబిరంలోకి పోలీసులు వచ్చేశారు. మరికొద్దిసేపట్లో ఈ దీక్షా శిబిరాన్ని భగ్నం చేసేందుకు మొత్తం కూడా ఉన్నారు. ఇక్కడ ఏదైతే వచ్చారో పోలీసులు రాకను ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు దీక్షా శిబిరంలో ఉన్న వాళ్ళందరూ కూడా రాకను వీళ్ళంతా కూడా అడ్డుకోవడం జరిగింది. మరోవైపు ఐజీ పూర్ణచంద్రరావుపై ఒక కార్యకర్త కుర్చీని విసిరేయడం జరిగింది. కుర్చీతో కొట్టడం జరిగింది. ఆయన వెంటనే చూస్తున్నా దాదాపుగా 500 మంది పోలీసులు వచ్చారు. ఇప్పటికే చాలా మంది కార్యకర్తలు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం కూడా జరిగింది. అప్పటికే చాలా మంది వెళ్ళిపోతున్నారు.
వాళ్ళందరూ కూడా చూసినట్లయితే పోలీసు జూలం నశించాలని చెప్పి పెద్ద ఎత్తున నినాదాలు చేయడం జరిగింది. మరోవైపు ఒకసారి హరీష్ రావు మాట్లాడుతున్నారు, ఆ స్పీచ్ మనం ఇప్పుడు మేము దీక్ష చేస్తామంటే పోలీసులు లోపలికి రావడం చాలా అన్యాయం. ఇప్పటికైనా పోలీసులు మేము వెనక్కి వెళ్ళాలి, అవసరమైతే పెట్రోల్ కృష్ణ ఆత్మాహుతి దాడికి కూడా సిద్ధం అని చెప్పేసి హరీష్ రావు చెప్తున్నారు. దాదాపు ఆయన చూస్తుంటే పెట్రోల్ అడుగుతున్నారు కార్యకర్తల నుంచి. మేము ఇక్కడే పోసుకుంటాం, పోలీసు అవసరమైతే ఆత్మాహుతి చేసుకోవడానికి కూడా సిద్ధం అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే ఇక్కడ ఆత్మాహుతి కూడా జరిగే అవకాశం ఉంది. అగో పెట్రోల్ పోసుకొని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పెట్రోల్ పోసుకున్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే. టీఆర్ఎస్ మరోవైపు టీఆర్ గ్యాస్ వస్తున్నటువంటి టీఆర్ గ్యాస్ తీసుకొని కొంతమంది వస్తున్నారు. పోలీసులు రాకను నిరసిస్తూ పోలీసులు వెళ్ళిపోవాలని చెప్పి కోరుతూ ఇక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆత్మహత్య ప్రయత్నానికి పొడిగట్టారు. అయితే కొంతమంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పోలీసుల్ని వెళ్ళిపోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ పరిస్థితి చాలా ఉధృతంగా ఉన్నది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అంటే వీళ్ళందరినీ కూడా టీఆర్ఎస్ కార్యకర్తల్ని టీఆర్ఎస్ వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లాలని చెప్పేసి పోలీసులు ఈ దీక్షా శిబిరానికి రావడం జరిగింది. మరోవైపు ఇక్కడ చూసినట్లయితే కార్యకర్తలు ఇప్పటికే దాదాపుగా చాలా మంది వెళ్ళిపోయారు. దాదాపు పోలీసులు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాటు చేసినటువంటి బారికేళ్లను కూడా తోసుకొని వెళ్ళడం జరిగింది. పోలీసులు అంటే పటిష్టంగా ఏర్పాటు చేశారు ఇక్కడ బారికేళ్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బారికేళ్లను తోసుకొని కూడా పోలీసులు మొత్తం కూడా లోనికి ప్రవేశించడం జరిగింది. దీక్షా శిబిరం అంతా చాలా ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉంది. మరోవైపు పోలీసులు అందరూ కూడా వాళ్ళ ప్లాటూన్ దళాలు ఏవైతే ఉన్నాయో అదే విధంగా రిజర్వ్ పోలీసులు కూడా రావడం జరిగింది పెద్ద ఎత్తున. అంటే పోలీసులు ఒకవైపు మరోవైపు చూసినట్లయితే కార్యకర్తలు బయట నుంచి కూడా ఇక్కడ బయట ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బయటకు వెళ్ళిపోమని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఈ చుట్టుపక్కల ఏం జరుగుతుందోనని చెప్పేసి ఉత్కంఠత నెలకొనుంది. దయచేసి వెళ్ళిపోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. మరోవైపు పోలీసులు డీసీఎం వ్యాన్లను తీసుకురావడం జరుగుతుంది. ఈ డీసీఎం వ్యాన్లలో ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు పోలీసులు బయటకు వెళ్ళిపోతేనే తప్పితేరే కానీ పరిస్థితి అదుపులోకి వచ్చేటట్టుగా కనిపించడం లేదు. పోలీసుల రాకను ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ నేతలందరూ కూడా టీఆర్ఎస్ అభిమానులు కార్యకర్తలు నేతలు అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. పోలీసులు గో బ్యాక్ అంటూ వాళ్ళు నినాదాలు అందిస్తున్నారు. అయితే పోలీసులు గో బ్యాక్ చెప్పండి. గోపరాజు హరీష్ మాట్లాడుతున్నది ఒకసారి వినిపించండి. కృష్ణ ఇక్కడ మైక్ కట్ చేయడం జరిగింది. దాదాపుగా జనరేటర్ కూడా పనిచేయడం లేదు. అంటే ఇక్కడ ఆల్రెడీ ఇంతకు ముందే కొద్దిసేపటి కింద పవర్ కట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు జనరేటర్ కూడా పనిచేయడం లేదు. అయితే హరీష్ రావు మాట్లాడేటువంటి స్పీచ్ ఎవరికి వినిపించట్లేదు. అంటే హరీష్ రావు మళ్ళీ బైఠాయించారు కొద్దిసేపటి క్రితం. ఆయన నేను పోలీసులు వెళ్ళిపోకపోతే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటానని చెప్పడం జరిగింది. అయితే ఒక కార్యకర్త ఆయన అడ్డుకోవడం జరిగింది. ఇప్పుడే దీక్షా శిబిరం పైకి రిజర్వ్ పోలీసు పైకి ఎక్కుతున్నారు. వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పైన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దించడం జరిగింది. ఇందాకనే ఐజీ పూర్ణచంద్రరావుపై ఒక కార్యకర్త కుర్చీ విసిరేయడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. అప్పటి వరకు సంయమనంగా ఉన్నటువంటి పోలీసులు ఒక్కసారిగా ఏదైతే బారికేళ్లను ఏర్పాటు చేశారో ఈ బారికేళ్లను దూసుకొని కిందికి లోనికి రావడం జరిగింది. మరోవైపు పోలీసులు అంటే ఇక్కడ దాదాపుగా చూస్తుంటే చుట్టూ మొత్తం కూడా అంటే రోడ్డు మీద కూడా మనం చూస్తూనే ఉన్నాం. రోడ్డు మీద కూడా పోలీసులు వస్తున్నారు. దాదాపుగా స్టేజి మీదకి మొత్తం కూడా పోలీసులు రావడం జరిగింది. అటువైపు చూసినట్టే అటువైపు కూడా ఇగో ఒకసారి కనుక మనం బ్యాక్ సైడ్ కనుక చూసినట్టయితే ఒకసారి రిజర్వ్ పోలీస్ ఎంతమంది ఉన్నారో మనకు ఒకసారి కనబడుతుంది. మొత్తం కూడా వాళ్ళంతా పూర్తి స్థాయిలో వాళ్ళంతా సన్నద్ధమై వచ్చారు. దాదాపుగా అంటే చూస్తుంటే ఇక్కడ ఏమనిపిస్తున్నాడు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల కంటే పోలీసుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. మొత్తం కూడా ఒక్కసారిగా ఇందాక నుంచి దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వాళ్ళంతా ఒక ప్లాన్ గా ఒక పక్క ప్రణాళికతో పోలీసులు ఈ యొక్క అమర నిరాహార దీక్ష శిబిరానికి రావడం జరిగింది. ఈ అమర నిరాహార దీక్ష శిబిరానికి వచ్చిన తర్వాత మరికొంతమంది ఇప్పటికే అంటే దీక్ష శిబిరం నుంచి కొంతమంది కార్యకర్తలు వెళ్ళిపోవడం జరిగింది. ఇక మిగతా ఉన్న జనం కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి జనం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏం జరుగుతుందో ఎప్పుడు ఎటువంటి ఏ పరిస్థితుల్లో ఏం జరుగుతుందని చాలా ఉత్కంఠంగా వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అదే రోడ్డు మీద కూడా జనం చాలా మంది ఉన్నారు. పోలీసులు కూడా దీక్ష శిబిరం చుట్టూ కూడా పహారా కాస్తున్నారు. బయట నుంచి మళ్ళీ లోనికి
ధోరణి రాకుండా చేస్తున్నారు. ఇటువైపు మరోవైపు దీక్షా శిబిరం ఏదైతే ఆ యొక్క స్టేడియం ఏదైతే డయాస్ ఏర్పాటు చేశారో ఆ డయాస్ మీద ఒక్కొక్కళ్ళని పోలీసులు కిందికి దించడం జరుగుతుంది. పోలీసులు కిందికి తీసి దించివేస్తున్నారు, అందరూ వెళ్ళిపోవాలని చెప్పేసి చేస్తున్నారు. మరోవైపు చూసినట్లయితే పోలీసుల వ్యాన్లు అవన్నీ కూడా ఒక్కొక్కటిగా జమ అవుతున్నాయి. మరోవైపు టీఆర్ గ్యాస్ అదేవిధంగా వాటర్ క్యాన్లు కూడా ఇప్పటికే రావడం జరిగింది. మనం చూస్తున్నాం అక్కడ నుంచి ఆ వెనక వైపు డయాస్ వెనక వైపు రెండు వ్యాన్లు పెట్టారు, ఒకటేమో టీఆర్ గ్యాస్ ఒకటేమో వాటర్ క్యాన్, ఈ రెండు కూడా ఇప్పటికే రావడం జరిగింది. మరోవైపు చూసినట్లయితే దాదాపుగా అంటే మొత్తం కూడా డయాస్ మీదకి దాదాపుగా వీళ్ళంతా కూడా రావడం జరిగింది. ఒకసారి కనుక మనం చూసినట్లయితే మొత్తం కూడా పోలీసులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నారు. అంటే ఇక్కడ పరిస్థితి అక్షరక్షణ ఉధృతంగా మారుతుంది. ఏ క్షణంలో లేదా ఇక్కడ నుంచి హరీష్ రావుని ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లాలని చెప్పేసి పోలీసులు వచ్చినట్టు కనిపిస్తుంది. మరోవైపు అరెస్ట్ అయ్యే ప్రసక్తే లేదు. పోలీసులు ఇక్కడ నుంచి కనుక వెళ్లిపోతే కానీ తాము శాంతియుతంగా చేస్తున్నటువంటి దీక్షలు మేము అప్పుడు కానీ మేము మాట్లా పోలీసులతో మాట్లాడే ప్రసక్తి లేదు. అప్పటి వరకు మేము వెళ్ళే పరిస్థితులు ఉంటున్నారు. మరోవైపు చూస్తున్నట్టయితే మనకు కనిపిస్తూనే ఉంది, ఒకసారి విజువల్స్ లో మనం చూడొచ్చు, వీళ్ళందరూ కూడా పంపించాలని చెప్పేసి అంటున్నారు పోలీసులు. వాళ్ళు కూడా అంటే ఒకవేళ ఇక్కడ కార్యకర్తలు గత రెండు రోజుల నుంచి కూడా కర్రలతో సిద్ధమై ఉన్నారు. సో ఎటువంటి ఏ క్షణంలో కర్రలతో అంటే పోలీసుల తల మీద కొట్టే అవకాశం ఉండే నేపథ్యంలో చాలా మంది పోలీసులు హెల్మెట్లు కూడా పెట్టుకొని రావడం జరిగింది. వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు వచ్చారు, హెల్మెట్లు కూడా పెట్టుకొని రావడం జరిగింది. మరి కొంతమంది ఇప్పటికే కొంతమంది ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా కొంతమంది వాళ్ళు పెట్రోల్ అవన్నీ తీసుకొని రావడం జరిగింది. ఆ పెట్రోల్ వాటన్నిటి కూడా పోలీసులు పెట్రోల్ బాటిల్స్ కింద పడేసి పారబేయడం జరిగింది. మొత్తం కూడా పోలీసులు లోనకి రంగ ప్రవేశం చేయడంతో ఇక్కడ హరీష్ రావుని అరెస్ట్ చేస్తున్నారు. హరీష్ రావుని దీక్షా శిబిరం నుంచి పైకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది కార్యకర్తలు ఆయన్ని అడ్డుకుంటున్నారు, హరీష్ రావుని తీసుకెళ్లే ప్రసక్తే లేదని చెప్పడం జరుగుతుంది. అయితే హరీష్ రావు రాకని హరీష్ రావుని తీసుకెళ్ళడానికి పెద్ద ఎత్తులు దాదాపుగా ఇక్కడ చూసినట్లయితే పోలీసులు ఇక్కడ ఉన్న కార్యకర్తల కంటే పోలీసులు ఎక్కువగా మనకు కనిపిస్తున్నారు. చాలా ఉద్రిక్త పరిస్థితి ఉంది. ఈ దీక్షా శిబిరంలో ఏం జరుగుతుందో అన్నట్టు ఉత్కంఠత నెలకొంది. అయితే చాలా మంది ఇప్పటికే ఏదైతే పెట్రోల్ బాటిల్స్ పెట్రోల్ కిరోసిన్ డబ్బాలు తెచ్చుకున్నారు వాళ్ళందరినీ కూడా ఆ పెట్రోల్ అవన్నీ తీసుకొని పంపించుకొని అయితే ఇక్కడ మనం చూస్తున్నాం కొంతమందిని తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. బయటికి పంపిస్తున్నారు వాళ్ళందరినీ కూడా. దీక్షా శిబిరాన్ని కూడా పోలీసులు చేరి మొత్తం కూడా చెదరగొడుతున్నారు. టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేంద్ర రెడ్డిని మహిళా కానిస్టేబుల్ తీసుకెళ్తున్నారు. ఆ విజువల్స్ మనం చూడవచ్చు. ఇప్పుడు మహిళా నేత అనే టీఆర్ఎస్ విభాగానికి ఆమె గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆమె కూడా దీక్షా శిబిరంలో ఉన్న 8 మందిలో కూడా ఆమెని కూడా తీసుకెళ్ళడం జరిగింది. బయట వేచి ఉన్నటువంటి బయట ఏర్పాటు చేసినటువంటి వ్యాన్స్ ఏ ఉన్నాయో వాటిలో తీసుకెళ్లేందుకు పోలీసు సిద్ధమయ్యారు. ఇప్పుడు దీక్షా శిబిరంలో దీక్ష చేస్తున్న 8 మందిలో దాదాపుగా ఇప్పటికే ముగ్గురిని బయటికి తీసుకెళ్లడం జరిగింది. మరో 5 ఉన్నారు. ఆ 5లో మరొక నేత రామలింగారెడ్డిని పోలీసులు ఇప్పుడే బయటికి తీసుకెళ్తున్నారు. రామలింగారెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. రామలింగారెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆయన కూడా అరెస్ట్ చేసి తరలిస్తున్నారు. మరోవైపు అక్కడ కేసీఆర్ ఏదైతే దీక్ష చేపట్టాలనుకున్న స్టేయాస్ మీదనే దీక్ష చేపట్టినటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యే సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుని తరలిస్తున్నారు. హరీష్ రావుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఆయన కింద దించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దాదాపుగా పోలీసులే మొత్తం మీద డయాస్ చేరారు. అప్పటి వరకు ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో 8 మందిలో 7 అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం జరిగింది. మరో నేత టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావును కూడా ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారు. ఆయన కూడా తీసుకెళ్తున్నారు. ఆ దృశ్యాలను మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. మరోవైపు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ పోలీసులు మొత్తం కూడా డయాస్ ఏదైతే దీక్షా శిబిరం ఉందో ఈ దీక్షా శిబిరాన్ని మొత్తం కూడా చేరుకోవడం జరిగింది. పోలీసులు మొత్తం ఈ యొక్క ఆమరణ దీక్ష కోసం ఏర్పాటు చేసిన డయాస్ మొత్తం కూడా మోహరించడం జరిగింది. ఇటువైపు చూసినట్లయితే అంటే ఇప్పటి వరకు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇప్పటికే దాదాపుగా చూసినట్లయితే దాదాపుగా డయాస్ ఖాళీ అయిపోయింది. మొత్తం కూడా వెళ్ళిపోయారు. మరోవైపు టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న దృశ్యాన్ని మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూడొచ్చు. రఘునాథం దాదాపుగా నెల రోజుల నుంచే టీఆర్ఎస్ ఒక పక్క ప్రణాళికతో ఒక వ్యూహంతో ఏర్పాటు చేసినటువంటి ఈ బారికేడ్లని పోలీసులు కొద్దిసేపటి క్రితం మొత్తం కూడా భగ్నం చేశారు. మొత్తం కూడా వాళ్ళందరూ కూడా తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం ఇప్పుడు చూడొచ్చు మనం
టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. అయితే రోడ్డు మీద ఎటువంటి పరిస్థితి లేకుండా కార్యకర్తలు అందరూ కూడా పోలీసులకు అడ్డుగా వెళుతున్నారు. మా హరీష్ రావును తీసుకెళ్లొద్దు అని చెప్పేసి అడ్డుగా వెళుతున్నారు. అయితే పోలీసులు వాళ్ళందరూ అడ్డుకున్నారు. దాదాపుగా చూసినట్లయితే మొత్తం మనకి ఒక విజువలైజేషన్ చూసినట్లయితే మొత్తం పోలీసుల హెల్మెట్ లేదా కనిపిస్తున్నాయి. కార్యకర్తలు దాదాపుగా కనిపించినటువంటి పరిస్థితిని పోలీసులు అంత పెద్ద మొత్తంలో రావడం జరిగింది. మనం నిన్నటి నుంచి చెప్తున్నట్టుగానే జరిగింది. కేసీఆర్ ని కనుక కేసీఆర్ ని నిరాహార దీక్ష తర్వాత ఆ తర్వాత జరిగేటువంటి పరిస్థితి అక్కడ కేసీఆర్ ఏదైతే జరిగిద్దో కేసీఆర్ తీసుకున్న మీద అరెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ దీక్ష శిబిరాన్ని భగ్నం చేయాలని చెప్పేసి పోలీసులు మొదటి నుంచి కూడా అదే వ్యూహంతో వస్తున్నారు. అదే వ్యూహంతో ఈ రోజున ఈ క్షణంలో దాదాపుగా కొద్దిసేపటి క్రితం ఈ 11.5 ప్రాంతాల్లో పోలీసులు ఈ హరీష్ రావును అరెస్ట్ చేసి తీసుకుని వెళుతున్నారు. పోలీసులు అరెస్ట్ చేసుకుని వెళ్తున్న చుట్టూ కూడా హరీష్ రావు చుట్టూ కూడా కొన్ని వందల మంది పోలీసులు ఇప్పటికే ఇక్కడికి చేరుకుని హరీష్ రావుతో పాటు మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి, అదేవిధంగా పద్మా దేవేందర్ రెడ్డిని కూడా వాళ్ళని కూడా జీబులో ఎక్కించడం జరిగింది. మరోవైపు చూసినట్టయితే పోలీసులు చాలా ముందు జాగ్రత్త చర్యగా టియర్ గ్యాస్, అదేవిధంగా వాటర్ క్యాన్లను కూడా వ్యాన్లను కూడా తెప్పించడం జరిగింది. ఆ వాటర్ క్యాన్ల ద్వారా ఒకవేళ ఏమైనా పరిస్థితులు ఏర్పడి చూస్తున్నాం. ఒకసారి మనం చూస్తే చాలా టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ ఎమ్మెల్యే అరెస్ట్ చేయడానికి అడ్డుకుంటున్నారు. అయితే పోలీసులు పెద్ద సంఖ్య మొత్తంతో పరిస్థితి కొంత వాళ్ళని అరెస్ట్ చేయడం తీసుకెళ్తున్నారు. అయితే ఇక్కడ మన పరిస్థితి చూసినట్టే మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ ఒక పక్క వ్యూహంతో ఇక్కడ కొనసాగుతుంది. అంటే ఒకవేళ కనుక కేసీఆర్ ఇక్కడ రాకపోతే ఆమర నిరాహార దీక్ష కూర్చోడానికి హరీష్ రావు వీళ్ళందరూ కూడా ముందే ఒక వ్యూహంగా పనినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ దీక్షా శిబిరాన్ని నెల రోజుల నుంచి ఏర్పాటు చేసిన ఈ దీక్షా శిబిరంలో ఖచ్చితంగా ఆమర నిరాహార దీక్ష చేయాలి. రఘురాంపల్లిలో తమ ఏర్పాటు చేసుకున్న ఈ దీక్షా శిబిరాన్ని ఖచ్చితంగా ఇది ప్రజలకు తెలియాలి. తమ చేస్తున్నటువంటి ఆమర నిరాహార దీక్ష ఏంటి అనే దేని గురించిన విషయాన్ని తెలియాలని చెప్పేసి అనుకుంటున్నారు. మరోవైపు ఇక్కడ చూసినట్టయితే పోలీసులకు వ్యతిరేకంగా చాలా మంది నినాదాలు చేస్తున్నారు. పోలీసులు రావడంతో పరిస్థితి కొంచెం ఉధృతంగా మారింది. అయితే పోలీసులు చాలా తాత్కాలికంగా ఒక్కొక్కరిని బయటకు పంపిస్తూ మొత్తం కూడా చెల్లా చెదరు చేశారు. పెద్ద సంఖ్యలో రావడంతో పోలీసులు చెల్లా చెదరు అయిపోయారు. ఇంకోవైపు లాఠీ చార్జ్ కూడా చేయడం జరుగుతుంది. ఇటువైపు చూసినట్టయితే పోలీసులు కార్యకర్తలను లాఠీలకు పని పెట్టారు. పోలీసులు లాఠీలకు పని పెట్టడంతో పరుగులు తీస్తున్నారు కార్యకర్తలు. చాలా మంది ఎక్కడ తీసుకెళ్తున్నారో తెలియనటువంటి పరిస్థితులు ఉంది. ఒకవైపు చూసినట్లయితే మన అటెండ్ మీదకి కార్యకర్తలు పరిగెత్తడం జరిగింది. మనం చూడొచ్చు ఆ విజువల్ లో హరీష్ రావు తీసుకెళ్తున్నారు. సిద్దిపేట నుంచి రోడ్ హైవే వైపు తీసుకెళ్తున్నారు. సిద్దిపేట హైవే దాదాపు పెద్ద ఎత్తున కాన్వాయ్ వెళ్తుంది. హరీష్ రావు తీసుకెళ్లేందుకు ఆగో మనం చూస్తున్నాం. లారీ వెనక వైపునే హరీష్ రావును తీసుకెళ్తున్నాడు. కాన్వాయ్ మొత్తం కూడా వెళ్ళిపోయింది. కార్యకర్తలు పెద్ద ఎత్తున వెళ్తున్నారు. ఆయన ఎక్కడ తీసుకెళ్తున్నారో తెలియనటువంటి పరిస్థితి ఈ రోజున ఏర్పడింది. అంటే పోలీసులు చాలా చాకచక్యంగా ఇక్కడ ఉన్నటువంటి దీక్షా శిబిరంలో దీక్షని చెడగొట్టారు. పోలీసులపై ఇందాకనే కొంతమంది కార్యకర్తలు చైర్లు విసిరేయడం కూడా జరిగింది. దీంతో ఉద్రిక్తంగా కొంత మారింది. అయితే ఇప్పటికే దాదాపుగా మొత్తం చూస్తున్నాం మనం పోలీసులు పెద్ద ఎత్తున కాన్వాయ్లో దాదాపు ఒక 8-9 వాహనాల కాన్వాయ్ ఉన్నది. ఆ కాన్వాయ్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావును ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళడం జరిగింది. మరోవైపు ఇక్కడ ఎటువంటి పరిస్థితి జరగకుండా అంటే కొంత ముందు జాగ్రత్త చర్యగానే అంబులెన్స్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా ఎటువంటి పరిస్థితుల్లో ఏమైనా జరిగిద్దా అని చెప్పేసి మొత్తం మీద చూసినట్లయితే ఈ డయాస్ కొద్దిసేపటి క్రితం టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆయన బృందంతో పాటు నిండుగా కనిపించే ఒక్కసారిగా డయాస్ పూర్తిగా ఖాళీ అయిపోయింది. ఇక్కడ దాదాపుగా ఉన్నటువంటి నేతలు కార్యకర్తలు అందరూ చల్లా చెదిరైపోయారు. మొత్తం మీద పోలీసులు టీఆర్ఎస్ ఏదైతే చేపట్టాలనుకున్నటువంటి ఆమర నిరాహార దీక్ష రఘుదాంపల్లిలో చేపట్టాలనుకుంటున్నటువంటి ఆమర నిరాహార దీక్షను చెడగొట్టడం జరిగింది. ఆమరణ నిరాహార దీక్షను చేసుకుంది. మందా కృష్ణ ఇప్పుడే మందా కృష్ణ మాదిగా ఆయన కూడా వచ్చి ఆయన నిన్ననే సంఘీభావం తెలిపారు. ఆయన ఈ దీక్షా శిబిరానికి రావడం జరిగింది. దీక్ష నినాదాలు చేయడం జరుగుతుంది. మందా కృష్ణ మాదిగ కూడా మాట్లాడుతున్నారు. ఆయన కూడా తెలియడానికి వచ్చారు. మరోవైపు పోలీసులు కూడా మందా కృష్ణ మాదిగను తీసుకువెళ్ళడానికి
మందకృష్ణ మాదిగని తీసుకెళ్లడానికి కూడా మొత్తం కూడా మందకృష్ణ మాదిగని తీసుకెళ్లడానికి కూడా పోలీసులు వచ్చేశారు. ఆయన దీక్షా శిబిరానికి సంబంధించి దీక్షా శిబిరంలో ఆయనను వచ్చారు. ఆయన కూడా తీసుకెళ్ళడానికి పోలీసులు సిద్ధమైపోయారు. అయితే ఈ మొత్తం ఘటనపై మనతో మాట్లాడడానికి టీఆర్ఎస్ ప్రజా గాయకుడు దేశపతి శ్రీనివాస్ మనతో ఉన్నారు. కృష్ణ, ఒకసారి మన దేశపతి శ్రీనివాస్ గారిని అడుగుదాం. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అరెస్టు సమయంలో కూడా ఆయన అక్కడ ఉన్నారు. మరోవైపు టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావును కూడా మొత్తం మీద ఈ పరిస్థితి ఎందుకు దాపరించింది, ఇంత పోలీసులు ఇంత పకడ్బందీగా ఎందుకు పక్క ప్రాణాళిగా వేసుకుని వీళ్ళందరినీ అరెస్ట్ చేయడానికి కారణం ఏమి? ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో పౌర హక్కులు అనేవి మృగ్యమైపోయినాయి అనడానికి ఇవాళ ఈ సంఘటన సాక్ష్యంగా ఉంది. సుడిగాలికి జదిరిన పచ్చుల గూడోలా ఏ నా తెలంగాణ అని కవి పాడిన పాట ఇవాళ మా కళ్ళ ముందట కనబడుతున్నది. తెలంగాణలో మామూలు ప్రజలకు రక్షణ లేదు, శాసనసభ్యులకు రక్షణ లేదు, ఎవరికీ ఎటువంటి హక్కులు లేవు. ఇది ఒక పాలస్తీనా అయిపోయింది. యూదుల దాడిలో ఇవాళ పాలస్తీనా ఏ రకమైన శిక్షలు అనుభవిస్తుందో, అమెరికా దాడిలో ఇవాళ ఇరాక్ ఏ శిక్షను అనుభవిస్తుందో, ఆంధ్ర వలస పాలన దాడిలో ఇవాళ తెలంగాణ కూడా అట్లా గాయపడుతున్నది, అటువంటి దారుణమైనటువంటి వివక్షను అనుభవిస్తున్నది, అణచివేతను అనుభవిస్తున్నది. ఇవాళ మా నీళ్లను తెఫ్ట్ చేస్తారు, మా నిధులను తెఫ్ట్ చేస్తారు, నిరాహార దీక్ష కూర్చున్నటువంటి మా లీడర్లను కూడా లిఫ్ట్ చేస్తారు. ఇది ఏంది అసలు? ఇక మేము ప్రజలం అవునా కదా? రేలా దూల తాలెల్లాడిన నేలా నా తెలంగాణ, సుడిగాలికి చెదిరిన పచ్చుల గూడోలాయే నా తెలంగాణ, రేలా దూల తాలెల్లాడిన నేలా నా తెలంగాణ, సుడిగాలికి చెదిరిన పచ్చుల గూడోలాయే నా తెలంగాణ, 10 మంది గూడుట నేరమై పాయే నా తెలంగాణ. 10 మంది గూడుడు కూడా నేరమేనా? నిన్న దాకా నక్సలైట్ల పేరు మీద మా మీద ముద్ర వేసి 10 మంది కూడిద కూడా లాఠీ ఛార్జీలు చేసి ఇవాళ ఏ ఊర్లకు పోయినా కానీ బుల్లెట్ రంధ్రాలు పడ్డ తలుపులు కనబడతాయి తెలంగాణలో. ఆఖరికి ఇవాళ మేము శాంతియుతంగా ఉద్యమాలు చేస్తుంటే, చట్టబద్ధంగా ఉద్యమాలు చేస్తుంటే, శాసనసభ వేదికల నుంచి మా నినాదాలు వినిపిస్తుంటే, దీనికి కూడా మాకు రక్షణ లేకపోయిన తర్వాత, ఈ స్వతంత్రం కూడా మాకు లేకపోయిన తర్వాత చెప్పండి, మేము భారతదేశ పౌరం అవునా కాదా? రాజ్యాంగం మాకు వర్తిస్తుందా వర్తించదా? ఆదేశ సూత్రాలు ప్రాథమిక హక్కులు మాకున్నాయా లేవా చెప్పండి. అసలు మా పేరు కొట్టేసిరా దేశంలో నుంచి, మమ్మల్ని దేశ బహిష్కరణ చేసిరా? ఆయన ఎవరు అన్నాడు కళాకారులను దేశ బహిష్కరణ చేస్తున్నారు? చేసింది ఎవరు దేశ బహిష్కరణ? కేసీఆర్ ఎక్కడున్నారో చెప్పరా? హరీష్ రావును ఏం చేస్తారో చెప్పరా? ఇది చాలా చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. ఇవాళ యావత్ తెలంగాణ ఆంధ్ర వలస పాలన నిరసిస్తున్నది. మా అగ్ర ఆవేశాలలో మా పాటల ఉప్పెనలో ఉమ్మిరా ఉట్టకపోతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మరోవైపు మొత్తం తెలంగాణలో ఒక ఉధృతమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అటు ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యార్థులు చెలరేగిపోతున్నారు. కేసీఆర్ అరెస్టును, అదే విధంగా హరీష్ రావు అరెస్టును నిరసిస్తున్నారు. ఇటువైపు మెదక్ జిల్లా కూడా చాలా బస్సులు ధ్వంసమవుతున్నాయి. అయితే ఈ ఉధృతికి కారణం ఎవరు? ఇటువంటి పరిస్థితి తీసుకురావడానికి ఎవరని మీరు భావిస్తున్నారు? ప్రభుత్వందే బాధ్యత. శాంతియుతంగా అణచివేతల్లోంచే ప్రతిఘటనలు పుట్టుకొస్తాయి, ప్రతిఘటనలు గాల్లోంచి పుట్టుకురావు. మీరు చేసిన విద్రోహాలు మేము భరిస్తూ ఉండాలా? మీరు చేస్తున్న యువతలు మేము భరిస్తూ ఉండాలా? మీ యువతను భరించాలని నిరాహార దీక్ష కూర్చుంటే, అన్నం లేకుండా కూర్చుంటే మీరు వాళ్ళు మళ్ళీ హింసలు ప్రయోగిస్తారా? ఈ హింసలకు ప్రతివాడు ఇవాళ మంజీర హాస్టల్ మీకు ఇద్దరు పిల్లలు దుంకిడు. ప్రజల సమస్యగా చూడండి, తెలంగాణ బతుకుల్లో ఆంధ్ర సర్కారుపై అసమాన పోరు చేసి ప్రత్యేక రాష్ట్రానికి ప్రాణమిచ్చిన అమరులకు ఉల్లంఘనలు మీవంతా అయితే ఉద్యమాలు మావంతా. మాకు న్యాయంగా రావాల్సిన ఉద్యోగాల కోసం మేము రక్తతర్పణలు చేయాలా? ఇవాళ ఒక కవిని అనే మర్యాద కూడా లేకుండా నన్ను ఎవరికి ఎక్కువ రక్షణ ఉందో తెలంగాణలో
ప్రజల్లో మమ్మల్ని భర్తనివ్వరు. మీరు కనీసం నీళ్ళు ఇవ్వరు, నిధులు ఇవ్వరు, ఉద్యోగాలు ఇవ్వరు, ఏమీ ఇవ్వకపోగా కనీసం నిరసించే హక్కు కూడా లేకుండా సమరకాండ ప్రయోగిస్తే మా ఉత్తు తగ్గుతుంది, మా చేపలు తగ్గుతుంది, 3.5 కోట్ల తెలంగాణ ప్రజల చేప తగ్గుతుంది, ఈ ప్రభుత్వం కుదిరిపోతుంది, కాలిపోతుంది. అంటే కేసీఆర్ ని అరెస్ట్ చేశారు, ఇంకా విడుదల చేయలేదు. హరీష్ రావు ఎక్కడికి తీసుకెళ్ళారు కూడా తెలియదు. అయితే రాబోయే రోజుల్లో ఈ ఉద్యమం ఏ రూపాన్ని దాడి చేసే అవకాశం ఉంది? తెలంగాణ ప్రాంతాల్లో ఉండే ప్రజల మనోభావాలను కొంత దెబ్బతీస్తున్నారని మీరు అంటున్నారు. ఈ ఉద్యమం ఏ రూపాన్ని దాడి చేస్తుంది? మీరు తెలంగాణ ప్రజలు మీరు ఏం చేయబోతున్నారు? తెలంగాణ పట్ట తెలంగాణ గుండె అగ్ని పర్వతమై బద్దలవుతున్నది. మా పాటలు బడబానలమై లేస్తాయి. ప్రజల ఆగ్రహాగ్ని కీలల్లో ఆంధ్ర వలస పాలన అంతమైతుంది. ఆంధ్ర వలస పాల ఆంధ్ర వలస పాలలార ఎల్లకుంట పాతరే, పల్లె పల్లె జరుగుతుంది తెలంగాణ జాతరే, పల్లె పల్లె జరుగుతుంది తెలంగాణ జాతరే. ఆంధ్ర వలస ద్రోహులార ఎల్లకుంట పాతరే, తెలంగాణ జరుగుతుంది పల్లె పల్లె జాతరే. అసోయిదులారతి కాళ్ళ గజల గమ్మతి, తెలంగాణలో తాయికి కదులుతున్న హిమ్మతి, తెలంగాణలో తాయికి కదులుతున్న హిమ్మతి. అసోయిదుల హారతి కాళ్ళ గజల గమ్మతి, తెలంగాణలో తాయికి కదులుతున్న హిమ్మతి. పోరాటాలు మాకు కొత్త కాదు, నిర్బంధాలు మాకు కొత్త కాదు, బుల్లెట్లు మాకు కొత్త కాదు, లాఠీ దెబ్బలు మాకు కొత్త కాదు. మీ అసెంబ్లీ ముందట ఆంధ్ర వలస పాలకులారా, ద్రోహులారా, మీ అసెంబ్లీ ముందట రక్తం కట్టగట్టినట్టు అమరవీరుల స్థూపం ఉన్నది. ఆ స్థూపం సాక్షిగా చెప్తున్నాం, మీరు ఎన్ని బుల్లెట్లు కొట్టినా, ఎన్ని లాఠీ దెబ్బలు కొట్టినా ఈ ఉద్యమాన్ని ఆపలేరు. హమ్ జీకే రహింగే, తెలంగాణ లేకే రహింగే, హసిల్ కరింగే, హసిల్ కరింగే. దేశపతి శ్రీనివాస్ గారు, అయితే కృష్ణ ఇక్కడ పరిస్థితి చాలా ఆగ్రహావేశాలతో ఉన్నారు. తెలంగాణ కవులే కాదు, తెలంగాణ ప్రజలు, ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలు అందరూ కూడా చాలా ఆగ్రహావేశాలతో ఉన్నారు. హరీష్ రావు ఎక్కడ తీసుకెళ్లారో చెప్పాలి, అదేవిధంగా కేసీఆర్ ను కూడా ఎక్కడ తీసుకెళ్లారో చెప్పాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ డయాస్ మీదకి వచ్చినటువంటి కొద్దిసేపటి క్రితం డయాస్ మీదకి వచ్చినటువంటి మాదిగ పోరాట హక్కుల సమితి కన్వీనర్ అయినటువంటి మందకృష్ణ మాదిగను కూడా మందకృష్ణ మాదిగను కూడా పోలీసులు కొద్దిసేపు అదుపులో తీసుకుంటున్నారు. మరోవైపు చూసినట్లయితే ఇప్పటి వరకు దీక్షా శిబిరం ఉన్నటువంటి దాదాపుగా దీక్షా శిబిరం పూర్తిగా ఖాళీ అయిపోయింది. ఇక్కడ పోలీసులు మొత్తం కూడా దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అడవడవునా పోలీసులే తిరుగుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి కృష్ణ. థ్యాంక్ యూ గోపరాజు. మొత్తానికి సిద్దిపేటలో ఎక్కడైతే కేసీఆర్ ఆమరణ దీక్ష చేయాల్సిన చోట హరీష్ ఇతర నేతలు కూర్చున్నప్పటికీ ఆ దీక్షా శిబిరాన్ని కూడా పోలీసులు విజయవంతంగా ఖాళీ చేయించగలిగారు. మరోవైపు ఖమ్మంకు 20 కిలోమీటర్ దూరంలో కేసీఆర్ వెళ్తున్న కాన్వాయ్ వెళ్తున్న సమాచారం కూడా వస్తుంది. బహుశా కేసీఆర్ని ఎటు తీసుకువెళ్తున్నారనే విషయంలో దాదాపుగా టీఆర్ఎస్ శ్రేణులకి మళ్ళీ కేసీఆర్ అందకుండా, మళ్ళీ రోడ్డు మీద ఎలాంటి గొడవలు జరగకుండా కేసీఆర్ని అందుబాటులో లేకుండా జైలు తీసుకువెళ్లే ప్రయత్నం కూడా ప్రభుత్వం వైపు నుంచి కనబడుతుంది. హరీష్ రావుని అరెస్ట్ చేసిన విధానాన్ని కూడా మనం చూసాం. మొత్తం 8 మంది ఉన్న నేతల్ని మొత్తం వేదికపై నుంచి కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దీక్ష శిబిరం వద్ద మోహరించి హరీష్ రావుని కూడా అరెస్ట్ చేసిన దృశ్యాన్ని కూడా మనం చూసాం. అదేవిధంగా మందకృష్ణ మాదిగను కూడా దాదాపు అదుపులోకి తీసుకున్నట్లే కనపడుతుంది. ఆయన దీక్షకు మద్దతు ఇస్తానని నిన్న ప్రకటించారు. ఈరోజు దీక్ష స్థలికి వచ్చారు. వాస్తవానికి ఇక్కడ దీక్ష జరిగితే ఇలా మద్దతు ఇచ్చే నేతల్లో రాకపోకలతో హడావుడిగా ఉండేది, కానీ అలాంటి పరిస్థితి ఏది లేదు. ప్రస్తుతం దీక్ష చేయాల్సిన శిబిరం అంతా బోసిపోయి ఉంది. అక్కడక్కడ చెల్లాచెదురున్న కార్యకర్తలు తప్ప మిగతా నేతలందరూ కూడా పోలీసులు తీసుకువెళ్లారు. ఈ అంశంపై చర్చిత విమల గారు, ఇందాక దేశపతి శ్రీనివాస్ ప్రస్తావించినట్లుగానే ఒక 2-3 రోజుల నుంచి ఒక నివేదికలు తయారాయి. ఇందులోకి మావోయిస్టులు ప్రవేశిస్తారు దీక్ష సందర్భంగా, అసాంఘిక శక్తులు వస్తాయి, వారు అక్కడున్న ప్రజలపై దాడి చేసి జయ తెలంగాణ అంటూ వెళ్ళిపోయి ఓవరాల్గా ఇక్కడున్న ప్రభుత్వాన్ని నిరుకున పెడతారు, టీఆర్ఎస్ ఉద్యమం నిరుకున పెడతారు. మావోయిస్టులకి ఈ దీక్షలో జ్వరబడాల్సిన అవసరం ఏముందనిపిస్తుంది? అవసరం లేదండి, ఇందులో జ్వరబడాలి అందులో జ్వరబడాలి అనేటువంటి అవసరం వాళ్ళకేం లేదు. అంటే ఇట్లా క్రియేట్ చేసి వీళ్ళని అడ్డుకోవడమో లేకపోతే దీని ఇంకో కల్లోలాన్ని సృష్టించడమో అనేటువంటిదే వీళ్ళ ప్రధాన లక్ష్యము. అయితే వాస్తవంగా ఇందులో ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే ఎక్కడో ఉన్నటువంటి మావోయిస్టులకు మీరు స్పందించే ముందు మందకృష్ణ మాదిగ మాట్లాడుతున్నారు. గోపరాజు మాట్లాడించండి మందకృష్ణ మాదిగ. మందకృష్ణ మాదిగ గారు, మీరు దాదాపుగా చెల్లాచెర దశలో వచ్చారు, సో అసలు మీరు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి, ఎందుకు వచ్చారు? ఇప్పుడు కేసీఆర్ గారు ఇక్కడ ఆమరణ మొదలు పెడితే ఆయనతో పాటు సంఘీభావంగా ఈ రోజు నేను నిరాహార దీక్ష చేయాలనే దాని మీద నిన్ననే ప్రకటన చేయడం జరిగింది.
ఆ ప్రకటనకు అనుగుణంగానే నేను బయలుదేరి వస్తున్న క్రమంలోనే ఆయన అరెస్ట్ జరిగిన వార్తలు నేను చూడడం జరిగింది. అయితే అరెస్ట్ జరిగిన తర్వాత నేను వరంగల్కు పోతే బాగుంటుందా అని అనుకుంటున్న దశలో ఆయన వరంగల్ కాకుండా ఇంకా ఖమ్మం వైపు తీసుకెళ్తున్నట్టుగా సమాచారం అందడంతో ఈ లోపే మళ్ళీ ఇక్కడ కూడా నిరాహార దీక్ష మొదలవుతుందని ఒకవేళ నేను ప్రకటన లేదా ఫోన్ల ద్వారా సమాచారం అందుకోవడంతో నేను అక్కడి నుంచి బయలుదేరి నేను ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడైనా వెళ్తూ ఒక రోజంతా ఒక సంఘీభావంగా నేను కూర్చుందామని అనుకున్నాను. అయితే ఇక్కడికి వచ్చినప్పటికీ ఒక యుద్ధ భూమిని తలపించేటట్టుగా మరి హరీశ్రావుతో పాటు ఎంతో మంది నాయకుల్ని ఇవాళ అరెస్ట్ చేసి ఇవాళ ఈ ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడం జరిగింది. అయితే ఒకటి మాత్రం మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే కేవలం కేసీఆర్ని అక్కడ అరెస్ట్ చేసి ఖమ్మం జైలుకు తీసుకెళ్లినంత మాత్రాన హరీశ్రావు లాంటి నాయకులను ఇక్కడ నుంచి తీసుకెళ్లి జైల్లో పెట్టినంత మాత్రాన ప్రజల ఆకాంక్షలు అణగదొక్కాలని చూస్తే మాత్రం అది నెరవేరే పని కాదు. ఒకరిద్దరు నాయకులు ఉద్యమంలో ఎప్పుడైనా అరెస్టులు జరుగుతుంటే పోతుంటాయి కానీ ప్రజలు మాత్రం ముందుకు నడతారనే విషయం కూడా స్పష్టం చేస్తున్నాం. ఇవాళ టీఆర్ఎస్ కేవలం టీఆర్ఎస్ పార్టీగా అది ఒంటరిది కాదు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే క్రమంలో ముందుకెళ్తున్న ఒక పార్టీగా మేము భావిస్తున్నాం. ఈ క్రమంలో తెలంగాణలో ఉండబడే మాదిగలు కానీ మాదిగలతో పాటు పేద కులాలకు సంబంధించిన వాళ్ళు కానీ టీఆర్ఎస్ కండగా కేసీఆర్ అండగా నిలబడతారు. ఈ అరెస్టులకు నిరసనగా ప్రస్తుతం జరిగిన అరెస్టులకు నిరసనగా రేపు ఏదైతే బంద్ కాల్ ఇచ్చారో ఆ బంద్ను జయప్రదం చేయడానికి ఎంఆర్పీఎస్ కార్యకర్తలే కాకుండా తెలంగాణ అభిమానులందరూ కలిసి సంపూర్ణంగా పాల్గొనాల్సిందిగా నేను పిలుపునిస్తున్నాను. మందకృష్ణ మాది గారు, మీరు చాలా గతంలో చాలా ఉద్యమాలు చేశారు, చాలా మీరు హార్ట్ ఆపరేషన్ చేసుకోవాల్సిన పిల్లల కోసం అనేక చోట్ల ఉద్యమాలు చేశారు, దాన్ని సక్సెస్ఫుల్ గా సాధించారు. ఆ తర్వాత వికలాంగుల కోసం కూడా మీరు ఆత్మాహుతి దళాలకైనా సిద్ధపడినటువంటి నేచర్ ఉన్నటువంటి క్యాడర్ మీది. సో ఈ రోజున ఈ మొత్తం తెలంగాణలో ఒక ఉధృతమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఉస్మాన్ యూనివర్సిటీ గానీ మంజీరా హాస్టల్లో కానీ తర్వాత మెదక్ జిల్లాలో పలు చోట్ల కానీ కరీంనగర్ జిల్లాలో కానీ ఈ ఉధృత పరిస్థితులు అనేవండి, వీటన్నిటికీ అడ్డుకట్ట వేయాలంటే గతంలో మీరు అనేక ఉద్యమాలు చేశారు, వాటిని ప్రభుత్వం ఏ విధంగా శాంతియుతంగా లేకపోతే చర్చల ద్వారానో కొంతమేరకు ఆలోచించింది, అటువంటి పరిస్థితులు ఇప్పుడు ఏమైనా మీకు కనిపిస్తున్నా ఈ తెలంగాణ అంశంలో కానీ కేసీఆర్ దీక్ష ఎపిసోడ్ లో కానీ? అంటే లక్ష్యం తెలంగాణ ప్రజల ఆకాంక్ష, తెలంగాణ రాష్ట్ర సాధన చాలా గొప్ప లక్ష్యం. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి కేసీఆర్ గారు, కేసీఆర్ నాయకత్వంలో చాలా మంది నాయకులు ఒక సమిష్టిగా ఒక పొలిటికల్ ఎజెండాతో చాలా ముందుకెళ్లారు. ఒక మాట చెప్పాలంటే తెలంగాణ వాదన ఇక్కడ మొదలుపెట్టి ఢిల్లీ వరకు తీసుకెళ్లగలిగారు, అన్ని రాజకీయ పార్టీలు ఒప్పించగలిగారు రాజకీయ ప్రక్రియ ద్వారా. చివరికి చేస్తా అన్న కాంగ్రెస్ పార్టీ మాత్రమే మా వర్గీకరణకు ద్రోహం చేసి మోసం చేసినట్టుగానే తెలంగాణ మోసం చేయడం జరిగింది. ఈ మోసానికి నిరసనగా ఒక ఉద్యమ రూపాలు తీసుకుంటున్న దశలో మొదటి ఉద్యమ రూపం ఇవాళ బలంగా తీసుకొచ్చే క్రమంలో మరి ఇంకా చేయాల్సిన కొన్ని కర్తవ్యాల మీద అది ఇంకా దృష్టి పెట్టలేనట్టుగా కనిపించింది. నేను అడిగేది ఏంటంటే మీరు అనేక ఉద్యమాలు చేశారు, అనేక స్ట్రగుల్స్ చేశారు, వాటిలో చాలా సక్సెస్ అంది సాధించారు, అట్లనే ఈ తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ కేసీఆర్ చేసినటువంటి ఆమరణ దీక్ష ఎపిసోడ్ కి ఎండ్ పడాలంటే ఎవరు ముందు చర్య, ఎవరు వాళ్ళు ముందు రావాలి, ఎవరు చేసుకుంటే ఈ యొక్క తెలంగాణలో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ ప్రకంపనలు ఆగిపోతాయి? టీఆర్ఎస్ నాయకత్వం ఇవాళ తెలంగాణ అంశాన్ని చాలా ముందుకు తీసుకెళ్లింది. అయితే ఇంకా తెలంగాణ ప్రజల్లో రావాల్సిన మరింత చైతన్యం కోసం మరిన్ని ప్రయత్నాలు మళ్ళీ చేయాల్సిందే. ఇప్పుడు గాంధీ మహాత్ముడు కూడా దేశ స్వాతంత్ర పోరాటంలో ఒకేసారి ఆమర దీక్షకు సాధించలేకపోయాడు, ఎన్నోసార్లు ఆమర దీక్షలు జరిగినాయి, ఆ తర్వాత అంతిమంగా సాధించడం జరిగింది. అట్లనే ఈ ఎన్నికల తర్వాత జరిగిన మొత్తం ప్రక్రియలో మనం చూస్తే మొదటిసారి మళ్ళీ ప్రజల్లో ఒక టెంపో బయలుదేరడానికి ఈ ఆమర దీక్ష అనే ఒక ప్రకటన లేదా ఆ ప్రయత్నాలు కొంత దారి తీసిన మాట వాస్తవం. ఈ ప్రయత్నాలు మరింత కొనసాగించడం కోసం నిరంతర ప్రయత్నం చేయాలి. మేము చెప్పదలుచుకునేది అంటే నాకు ఇప్పుడు అర్థమైన విషయం నేను చెప్పదలుచుకున్నాను. వాళ్ళ ఆమర దీక్ష కంటే ముందే తెలంగాణలో ఉండబడే మొత్తం ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో అన్ని నియోజకవర్గాలు కనుక క్యాడర్ను అప్రమత్తం చేయడానికి కేసీఆర్ గారు తిరిగి నాయకత్వం మొత్తం తిరిగి గ్రౌండ్ వర్క్ పూర్తి చేసుకోగలిగితే చాలా బ్రహ్మాండంగా ఇవాళ ఉప్పెన్లాగా అది వచ్చేది. భవిష్యత్తులో ఏ నిర్ణయం తీసుకున్నా కూడా గ్రౌండ్ వర్క్ కంప్లీట్ చేసుకున్నాక ఒక నిర్ణయం తీసుకుంటే దాని స్పందన వేరేగా ఉండేది, భవిష్యత్తులో అయినా తీసుకుంటాడని మేము ఆశిస్తున్నాం. ఈ రోజున విద్యార్థులు ఒక్కళ్ళే ఉస్మాన్ యూనివర్సిటీలో కానీ పలు యూనివర్సిటీలో చెలరేగిపోతున్నారు, విద్యార్థులతో మీకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి, మీరు అతలో చూశారు. సో విద్యార్థులు ఒక్కసారిగా విద్యార్థుల ఆగ్రహ జ్వాలలు ఆగాలంటే ఎటువంటి చర్యలు చేపట్టాలి? ఖచ్చితంగా ఇప్పుడు ప్రజల తరఫున పోవడం చేసే నాయకత్వంలో విద్యార్థి నాయకత్వం బలంగా పనిచేస్తుంటుంది. ఇక్కడ కూడా వాళ్ళ ఆకాంక్షలు, వాళ్ళ కార్యాచరణ వాళ్ళకు ఒక భిన్నంగా ఉంటుందనే విషయం మనందరూ తెలుసు. అదే విద్యార్థి లోకం మరింత శక్తివంతంగా మారాలి. ఒకటి రెండు చోట్ల నిరసన ప్రదర్శనలు, ధర్నాలు, రాసరోకలనేది కాకుండా తెలంగాణలో ఉండబడే ప్రతి మండలం, ప్రతి కాలేజీలో కూడా ఆ వాతావరణం తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. రేపు భవిష్యత్తులో టీఆర్ఎస్ ఆ పనిచేస్తుందని ఆశిస్తున్నాం. ఆ కోణంలో టీఆర్ఎస్ కు మా అండ కూడా నిలబెడతాం. సో టీఆర్ఎస్ చేస్తున్నటువంటి
ఏదైతే ఉందో దానికి పూర్తి మద్దతు తెలుపుతున్నామని చెప్పేసి మందకృష్ణ మాదిగ చెప్పడం జరిగింది. మరోవైపు టీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఈ యొక్క ఉద్యమం మరింత గ్రౌండ్ లెవెల్లో కనుక చేస్తున్నట్టయితే మరింత సక్సెస్ అయ్యే ఉండేవాళ్ళని చెప్పేసి మందకృష్ణ చెప్పడం జరిగింది. మరోవైపు ఈ యొక్క దీక్షా శిబిరాన్ని తను కూడా ఒకరోజు కూర్చుందామని వచ్చాను, అయితే అప్పటికే ఇక్కడ దీక్షా శిబిరం పూర్తిగా ఖాళీ అయిపోయిందని చెప్పేసి ఇక్కడ ఒక యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పి మందకృష్ణ అంటున్నారు. కృష్ణ థ్యాంక్ యూ గోపరాజు, మరింత సమాచారం కోసం మిమ్మల్ని సంప్రదిస్తాం.